హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకన్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఈ వర్డ్ చేసిన వెంటనే ఇంక నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. SSMB 28 అవర్తో తెలియకుండానే 29th మూవీ గురించి చాలా హైప్ అయితే వచ్చేసింది. సో దీని గురించి కూడా చాలా బజ్ అయితే అవుతుంది సో ఫుల్ టీఎఫ్ఐలో. సో దీని గురించి మొత్తం వివరాలలోకి వెళ్తే 25th మూవీ మహర్షి వంశీ పైడపల్లి డైరెక్ట్ చేశారు. సో అదే 29th మూవీ. సో 26th మూవీ వచ్చేసి సర్లేని కూర, 27th మూవీస్ ప్రస్తుతం సర్కారు పాట షూటింగ్ అయితే మొదలైపోతుంది. 28th వచ్చేసి కొంతమంది అయితే రాజమౌళి అంటున్నారు, కొంతమంది మరి త్రివిక్రమ్ అంటున్నారు, సో అదే తెలుదు. సో 29 మాత్రం వంశీ పైడపల్లి డైరెక్ట్ చేస్తారని అయితే అంటున్నారు. దాన్ని తగినట్టు నాన్నత గారు కూడా పిక్చర్స్ అయితే రిలీజ్ చేశారు వంశీ పైడపల్లితో కలిసి ఉన్నట్టు. సో ఫ్యాన్స్ అయితే కొంచెం ఫీల్ అవ్వకండి, ఫ్యాన్స్ అయితే చాలామంది అయితే భయపడుతున్నారు. అందుకే మహర్షి హిట్టే కానీ ఫ్యాన్స్ కావాలి స్టఫ్ అందరూ లేదు. మీరు చూసుకున్నట్టయితే భర్త నేను స్టఫ్ ఉంది, తర్వాత ఇక సరైన కురిసేకి ఇక మా స్టఫ్ ఉందని చెప్పాలి. సో దీనికి ఎంతమంది దగ్గర అవుతున్నారు. సో వంశీ పైడపల్లితో మూవీని కానీ ఎంతమంది ఫ్యాన్స్ భయపడ్డారో నాకు తెలియనుంది. లైక్ చేసి మరి ఎవరు చెప్పండి, అలాగే కామెంట్ కూడా చేయడం అయితే మర్చిపోకండి. ఇదే కాదు, ఈ వార్త తీసుకున్న తర్వాత నేను సోషల్ మీడియాలోకి వెళ్ళి చూస్తే చాలా వరకు ఫ్యాన్స్ అయితే చాలా అయితే భయపడుతున్నారు. ఎందుకంటే 25th మూవీ మహర్షి హిట్టే బ్లాక్ బస్టర్, కానీ ఫ్యాన్స్ కావాలి స్టఫ్ లేదు. సో అంతేకాకుండా ఇంతకుముందు అందరూ మార్పులు చేసుకుని రమ్మని చెప్పారు. సో మార్పులు చేసుకుని వచ్చారు, మేమన్నీ ఈ మూవీ చేస్తున్నామని అయితే చెప్పారు. సో మార్పులు ఏంటో వాళ్ళకి అయితే అర్థం కావట్లేదు. మహర్షి మూవీ కూడా మీ ఫ్యాన్స్ స్టఫ్ అయితే ఉంటుందని చెప్పారు, కానీ ఫ్యాన్స్ చూసినట్టు అందులో ఏమాత్రం లేదు. ఇది మాత్రం నిజంగా పక్కా అని చెప్పాలి, ఉంది కానీ మరీ అంత లేదు. భర్త నేనుంది, ఇంకా సర్లేని కూర అయితే చాలా అయితే ఉంది. సో SSMB 26 సర్లేని కూర, SSMB 27 వచ్చేసి సర్కారు పాట, అండ్ SSMB 25 మహర్షి చేసిన వారే వంశీ పైడపల్లి. SSMB 29 అయితే చేస్తున్నారు. సో అది వాళ్ళ అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ చేయండి, అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేనండి మూవీ రివ్యూస్, ఇంకా మూవీ అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మన తెలుగు ఇంటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఎవరు చేసినా వీటికి నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. సో బై ఫ్రెండ్స్, నేను తెలుగు ఇంటర్ ఛానల్, జై హింద్, బై బై.